వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపైన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, జడ్పీ చైర్పర్సన్ విప్పత్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగ గీత, జేసీలు డాక్టర్ జి లక్ష్మీ షా, కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన రైతులకు మూడు పథకాలకు సంబంధించిన మెగా చెక్లను ప్రజాప్రతినిధులు అధికారులు అందజేశారు. అనంతరం మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఏ కష్టం రాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో నేడు దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. పాలనలో వచ్చిన మార్పుకు ఈ రైతు భరోసా కేంద్రాలు నిదర్శనంగా ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాల ద్వారా మంగళవారం రైతుల ఖాతాల్లోకి నేరుగా లబ్ధి మొత్తం జమ అవడంతో ముందుగానే దీపావళి వచ్చిందని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తీసుకొని వచ్చి ఈ యంత్రాల ద్వారా వ్యవసాయం మెరుగుపరిచేందుకు ఇవన్నీ కూడా రైతులకు ఉద్యోగపడేలా ఆర్బీకేల ద్వారా అనుసంధానం చేసి కూడా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సహాయకుడు అంటే ప్రతి ఆర్బీకేలోనూ సహకార వ్యవస్థలో ప్రైమరీ అగ్రికల్చర్ పిఎస్సి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ నుంచి ఆప్కాప్ వరకు కూడా అన్నింటినీ కూడా పూర్తిగా ఆధునీకరిస్తూ ఉన్నాం. అన్నింటిలోనూ కూడా కంప్యూటరీకరణ చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. సహకార వ్యవస్థలో హెచ్ఆర్ విధానం కూడా తీసుకువచ్చి పూర్తిగా ఇవన్నీ కూడా రెవల్యూషనైజ్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరో 7 పంటలు సైతం ఈరోజు కనీస గిట్టుబాటు ధరలు రైతన్నకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఆర్బీకేలో ఈరోజు అయితే పోస్టర్లు పెట్టి పలాని రేటుకు కన్నా రేటు పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లను కూడా డిస్ప్లే చేసే పరిస్థితి లేచి ఈరోజు గ్రామ స్థాయిలోనే ఆర్బీకే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డల తెలియచే వాటికి ప్రభుత్వమే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కడా కూడా కల్తీతో సంబంధించిన పురుగుల మందులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదు అని చెప్పి తపన పడుతూ ఎస్పీలను కలెక్టర్లను ముమ్మరంగా వీటి విషయంలో తనిఖీలు చేసేట్టుగా ఆదేశాలు ఇస్తూ ప్రతి అడుగులోనూ రైతుకు నష్టం జరగకూడదు అని చెప్పి తపన పడతా ఉన్నాం.